విజయ్ గారు, ఇంతకుముందు మీరు ఎప్పుడు మ్యారేజ్ గురించి అడిగినా తర్వాత తర్వాత అనేవాళ్ళు. ఈసారి రీసెంట్గా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు మా మదర్కి నచ్చాలని చెప్పి, అది ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్ అనుకోవచ్చా? లేదు, ఎప్పటి నుంచో అది క్లారిటీ. అమ్మా నాన్నకు నచ్చకుండా అయితే ఏం చేయను. వాళ్ళకి నచ్చాలి, వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళకి నచ్చేటట్టు చేయడం నా పని. ఆ సెటప్ మనం చూసుకోవాలి, మొత్తం వదిలేలేము. మనం పెళ్ళి చేసుకున్న తర్వాత మనం బ్రతకాలి కదా, నెక్స్ట్ 30 ఇయర్స్ మనం ఉండాలి. సో అవన్నీ కేర్ఫుల్గా చూసుకొని వాళ్ళకి నచ్చేటట్టు చేసుకోవాలి, కాకపోతే టైం ఉంది దానికి. మృణాల్ గారు, మృణాల్ యాక్చువల్గా ఈ సినిమాలో పాపం ట్రైలర్ చూస్తే మెంటల్ నా కూడా కానీ తిట్టేశారు, మరి దానికి అసలు అర్థం తెలుసా సిచ్యువేషన్ ఏంటది? మై గాడ్, డోంట్ ఆస్క్. యాక్చువల్లీ మెంటల్గా కొడుక, బట్ హీస్ లవెబుల్ ఆల్సో, దట్స్ వై ఏవండి. బట్ ఏవండి ఇన్ డిఫరెంట్ ఏవండి ఏవండి ఏవండి, యూ నో దెర్ ఆర్ క్యూట్ మూమెంట్స్. అండ్ ఐ థింక్ ఇన్ అ రిలేషన్షిప్ ఇట్స్ ఆల్వేస్ దట్ లవీ డవీ, దట్ హనీమూన్ ఫేజ్, దెన్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, దెన్ ఫియాన్సే, దెన్ మై హస్బెండ్, దెన్ మెంటల్గా కొడుక. మెంటల్ నా కొడక అర్థం తెలుసా ఇంతకీ మీకు? ఇంతకీ అర్థం తెలుసా దానికి? డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ మెంటల్ నా కొడక ఇన్ తెలుగు? పగల్ కైకా. సార్ విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు మీ నాన్నగారి పేరు పెట్టారు గోవర్ధన్ అని. సో పరశురామ్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఆ టైటిల్తో వచ్చారా, లేదంటే మీరు సజెస్ట్ చేసిందా? ఎందుకంటే ఇందాక చెప్పారు నాన్నగారిలా కనిపించాలి అని, ఆ మీస కట్టు అది చేశారా? సో మీరు సజెస్ట్ చేశారా పేరు? నేనే అడిగిన, పేరు లేకుండే అప్పుడు క్యారెక్టర్కి. నేను అడిగిన ఇట్లా గోవర్ధన్ అని పెడదాము, ఎందుకంటే సినిమాలో ఒక ఎమోషన్ ఉంది. మనము ఓ పేరు పెట్టినామంటే, ఇప్పుడు విజయ్ దేవరకొండ, దేవరకొండ అంటే ఏంటి? ఉట్టి ఆధార్ కార్డుల మీద, రేషన్ కార్డుల మీద పెట్టుకునే, పాస్పోర్ట్లలో పెట్టుకునే పేరా? అంటే మనకి ఒక ఫ్యామిలీ తరతరాల నుంచి ఒక పేరు వచ్చిందంటే ఆ పేరుకి మనం కాంట్రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్స్కి ఆ పేరుకి ఒక ఐడెంటిటీ ఇవ్వాలి, ఆ పేరుకి మనం ఒక కాంట్రిబ్యూషన్ ఉండాలి అన్నట్టు. సో నేను ఇవన్నీ విన్నప్పుడు నాకు మా అమ్మ నాన్న నాకు ఎంత చేశారో నాకు తెలుసు. మా నాన్న చిన్న చిన్న ఇన్సిడెంట్స్, చిన్న చిన్న సీన్స్లలో దాంట్లో చెప్తున్నా, నాన్న ఎప్పుడు కూర్చొని బిల్లులు రాసుకునేవాడు, మంత్లీ ఖర్చు ఎంత, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత, ఏమైనా అరేంజ్ చేయాలా అన్నది. అది ప్రతి నెల అదే పని మీద ఉండేటోడు. సో ఇవన్నీ చూసినప్పుడు, సినిమాలో కూడా విన్నప్పుడు నాకు అది కనిపించి నాకు ఈ పేరు పెడదాము. ఫర్ మీ ఆల్సో ఇట్స్ లైక్ అ డెడికేషన్ టు మై డాడ్ అండ్ టు ఆల్ ఫాదర్స్ హూ ఫైట్ ఫర్ అస్ ఇన్ అవే. సో ఐ ఆస్క్డ్ హిమ్, అందుకే అలా అడిగాను. బ్యూటిఫుల్ కాంటెంట్ ఉంది విజయ్, కరెక్ట్గా చెప్పలేకపోయాను, నేను రివీల్ చేసేస్తాను. అంటే మనకి ఇంటి పేరు అనేది మామూలుగా మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఇంటి పేరు ఎవరా అంటే ఆ ఇంటోళ్ళు అని అంటాం. అంటే ఆ ఇంటి పేరుకు ఎంత ఇంపార్టెంట్ ఉంది అనేది ఒక సిచ్యువేషన్లో హీరో క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. సో ఏదో ఊరికే కాదు, అంటే ఇలా ఉండాలి, ఓ ఇంటి పేరుతో మనం బ్రతుకుతున్నామంటే ఆ ఇంటి పేరుని నిలబెట్టాల్సిన అవసరం ఉంది అనేది ఒక సిచ్యువేషన్లో మాట వస్తుంది. ఓకే రాజుగారు, అంటే ఫస్ట్ విజయ్ అండ్ బుజ్జిలు మీ దగ్గరకు వచ్చి రాకముందు ఇది గీతా ఆర్ట్స్లో ఉంది ఈ స్టోరీ, అంటే ఈ స్టోరీ అండ్ వాళ్ళ డేట్స్ అక్కడ ఉన్నాయి, కానీ మీరు అనౌన్స్ చేశారు ఆ వెంటనే అల్లు అరవింద్ గారు కొంత హట్ అవ్వడం కూడా జరిగింది, కానీ ఆయన ఏ విధంగా మీరు ఒప్పించారు అల్లు అరవింద్ గారు? అరవింద్ గారికి నాకు ఉన్న రిలేషన్ మీ అందరికీ తెలుసు, మా మధ్యలో అది ఏం లేదు. దాన్ని మళ్ళీ టాపిక్ డీవియేట్ అవుతుంది, ఏం లేదు. అరవింద్ గారు నేను రేపు ఫోటో దిగి పంపిస్తాను మీకు రిలీజ్ ముందు. ఇందులో రష్మిక స్పెషల్ క్యారెక్టర్ ఏమైనా ఉంది అని టాక్ వస్తుంది, ఉందా ఏమన్నా రష్మిక అది ఏమన్నా స్పెషల్ రోల్ ఏమన్నా? కాదమ్మా, నువ్వు ఏమంటావు చూడు, ఇంకో 3 రోజులు అయితే థియేటర్కి వెళ్ళు, అది కూడా నేను ఫ్యామిలీతో వెళ్ళు పంపిస్తున్నా అని చెప్పినగా ఫ్యామిలీతో సినిమా చూడు తెలిసిపోద్ది. విజయ్ గారు, యాక్చువల్గా ఈ బ్యానర్లో, ఎస్విసి బ్యానర్లో మీరు ఒకసారి ఆడిషన్స్కి వెళ్ళి మీకు క్యారెక్టర్ కూడా ఇవన్నీ సంఘటన రోల్ ఆడిషన్లోకి వెళ్తే రమేష్ దీని గురించి నేను చెప్పాలి, నాకు తెలియదు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, కేరింతకి ఆడిషన్ జరుగుతున్నాయి, ఎక్కడ అక్కడ
మా ఆఫీస్ కేరింత కోసం సపరేట్ పెడితే అక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి. విజయ్ కూడా వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళారంట. నేను ఉండేదాన్ని నాకు వస్తా డైరెక్టర్ వచ్చి ఇది ఇది అనంట, ఇది 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 ఏది కనెక్ట్ అవ్వట్లా. దాంట్లో ఓవర్లాప్ అయిపోయింది, ఎప్పుడో పెళ్లి చూపుల తర్వాత ఎప్పుడో. అప్పుడు తెలిసింది నాకు, సార్ నేను మీ ఆఫీస్కి వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. అవునా విజయ్ అని అన్నాను అంతే. నేను అప్పుడు హర్ట్ అయినా, నేను ఆడిషన్లలో సెలెక్ట్ అయిపో అవ్వకపోతే హర్ట్ అయ్యాను. నీ అమ్మ వీళ్ళందరికీ చూపిస్తారా, రోజు చూపిస్తారా అన్నాను. ఇప్పుడు రాజుగారితో ఈ ఏప్రిల్ 5th ఒక ఒక బిగ్ హిట్ ఇస్తే మా అందరికి అదో శాంతి, అదో సైకిల్. సో అందుకే ఆహా, ఇది ఒకటి ఏంటంటే హర్ట్ అయినా అంటున్నాడు, హర్ట్ అయినప్పుడే ఆ ఛాలెంజ్ పెరిగి కసి పెరుగుద్ది. సో అలా నా లైఫ్లో నేను చూసింది బన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి నాకు. ఆర్య అప్పుడు ఈజ్ షేర్, ఇప్పుడు అలా విజయ్ షేర్ చేస్తున్నా. హర్ట్ అవుతేనే మనలో ఫైర్ పెరిగితే ఎలా కొట్టాలి, ఎలా కొట్టాలంటే నువ్వు కొట్టుకుంటూ ఇక్కడ వరకు వచ్చావు, ఇంకా కొట్టాలా.